Hello friends, welcome back to our channel. Friends, this video lo manam iroju newspaper lo vachinatuvanti updates endo chuddam. Actually ga morning ee updates anedi nenu andinchaledu, koncham work busy valla video aithe cheyalekapoyanu. So deentlo em em updates vachayi, mukhyamainatuvanti updates endo chuddam. Chuse prati okkaru video ni kachithanga like cheyandi, idu varakaithe use untundo variki share cheyandi, channel ni subscribe chesukoni chudandi. Regular ga meeku job updates antayi. Mana channel yokka telegram group lo kuda join kandi, dantlo kuda regular ga job updates anedi share chestunanu. ఫ్రెండ్స్, నేను అనాకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా జనరల్ స్టడీకి సంబంధించినటువంటి టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. వీటన్నిటికి సంబంధించి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అనాకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించి మీరు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీని ఫాలో కండి. తర్వాత తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. సో అక్కడ నుంచి నన్ను ఫాలో అయినట్లయితే రెగ్యులర్గా వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మీరు పొందుతుంటారు. ఇంకా అదే కాకుండా మనకు అనాకాడమీలో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి చాలా రకాల బ్యాచ్ కోర్సు అయితే దీనిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీకి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ పేపర్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ప్రజెంట్ దీనిలో బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు 6 మంత్స్ 1 ఇయర్ అబో అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 6 మంత్స్ అనేటువంటి ఆఫర్ ఉంది. సో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్ చెప్తారు, దానికి సంబంధించినటువంటి ఫ్రీ మార్క్ టెస్ట్ అని కండక్ట్ చేస్తారు. అండ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తే 24 మంత్స్ వరకు దీనిలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. మన కోడ్ SAT10 కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు 10% ఆఫర్ అనేది ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళి చూసి వాటికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో ఒక మెగా జాబ్ మేళ అనేది కండక్ట్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ నెల 6వ తారీఖున మనకు ఖమ్మం జిల్లాలో దాదాపుగా 2000+ వేకెన్సీస్ తోటి ఒక జాబ్ మేళ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ జాబ్ మేళ ఖమ్మంలో కండక్ట్ చేసినప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా వాళ్ళు వీటికైతే అటెండ్ కావచ్చు. దీనిలో మనకు టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు, స్విగ్గీ కావచ్చు, అదేవిధంగా మెడ్ప్లేస్, అపోలో, ఇంకా టాటా, హెచ్డిఎఫ్సి లాంటి కొన్ని బ్యాంక్కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా దీనిలో అయితే పార్టిసిపేట్ కాబోతున్నాయి. సో దాదాపుగా 25+ కంపెనీస్ అయితే దీనిలో పార్టిసిపేట్ అవుతున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2000+ జాబ్స్ అయితే దీని ద్వారా ఫిల్ చేయబోతున్నారు. సో ఈ నెల ఈ నెల ఆరు తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి ఇక్కడ మీకు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఖమ్మంలో ఉన్నటువంటి అడ్రస్ ఇది, ఇక్కడ సర్దార్ పటేల్ స్టేడియం అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ ఫోన్ నెంబర్స్ కూడా కాల్ చేసి మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకొని దీనికి సంబంధించి మీరు ఈ నెల 6వ తారీఖున ఈ పర్టికులర్ వెన్యూ కనుక మీరు వెళ్ళినట్లయితే ఈ ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ కావచ్చు. దాదాపు 2000+ వేకెన్సీస్ అయితే ఈ దీని ద్వారా అయితే వీళ్ళు ఫిల్ చేయబోతున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే వీటికి సంబంధించి మీరు అటెండ్ కాండి. అండ్ నెక్స్ట్ మరొకటి కూడా మనకు ఖమ్మం జిల్లా నుంచి అయితే పోస్టల్ ఏజెంట్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తపాలా బీమా పథకాల ఏజెంట్ల నియామకానికి నెల 21న ఖమ్మం గాంధీ చౌక్లో సో పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ అయినటువంటి రవికుమార్ తెలిపారు. సో ఎస్ఎస్సి కంప్లీట్ చేసి 18 to 50 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ ఖమ్మం జిల్లా వాళ్ళు మాత్రమే వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో జస్ట్ 10th క్లాస్ అర్హతతోటి ఈ పోస్టల్ ఏజెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా ఖమ్మం జిల్లా అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నాకు చాలామంది మన సబ్స్క్రైబర్స్ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే నిన్న పంపించడం జరిగింది. నిన్న మనకు HMTVలో ఒక న్యూస్ అయితే స్క్రోల్ కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ బడ్జెట్లో ప్రజలకు తీపి కబురు, బడ్జెట్ సమావేశంలోనే ఉద్యోగ నోటిఫికేషన్ అనేటువంటి ఈ బ్రేకింగ్ న్యూస్ను పంపించడం జరిగింది. ఇది నిజమేనా సార్, అంటే బడ్జెట్లో నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పేసి కొంతమంది అడిగారు. ఈ నెల 7 నుంచి మనకు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఇది ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే మనకు రాలేదు. ఇటువంటి న్యూస్ చాలాసార్లు మనకు న్యూస్ పేపర్లో కావచ్చు అండ్ అదేవిధంగా ఇటువంటి ఛానల్లో కూడా రావడం జరిగింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకైతే క్లారిటీ తెలియదు. కొంతమంది అడిగారు, ఈ స్క్రీన్ షాట్ కూడా మన సబ్స్క్రైబర్సే పంపించడం జరిగింది. ఒకసారి దీని మీద క్లారిటీ ఇద్దామని చెప్పేసి మీకు అయితే చెప్తున్నాను. ఇదైతే ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే కాదు. సో ఇటువంటి న్యూస్ మనం చాలా చూసాం న్యూస్ పేపర్లో కావచ్చు అండ్ అదేవిధంగా వివిధ న్యూస్ ఛానల్లో కూడా. లాస్ట్ టైం కూడా మనకు ఫిబ్రవరి ఎండింగ్లో నోటిఫికేషన్స్ అన్నారు, ఇప్పటివరకు దాని మీద క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజమనేటువంటి క్లారిటీ అయితే లేదు. సో ఇదైతే అఫీషియల్ న్యూస్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకు ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటికి సంబంధించి ఖరగ్పూర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి మనకు పర్మనెంట్ బేసిస్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. మొత్తం 40 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు మీకు కంప్యూటర్ అప్లికేషన్, టైపింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. అండ్ రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మీకు ఒకవేళ కంప్లీట్ డీటెయిల్స్తో కనుక వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అంటే ఏ విధంగా అప్లై చేయాలి, దీనికి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క
పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్స్ దానిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇక్కడ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి కూడా 40 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు బీఈ బీటెక్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఈ నెల నెక్స్ట్ మంత్ సారీ ఈ నెల 30 తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 20 లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగం రాలేదని ఉరివేసుకున్నారని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సైన్యంలో చేరలేకపోయానని ఒకరు, సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదని మరొకరు, రాజన్న సిరిసిల్ల మరియు ఖమ్మం జిల్లాలో ఘటనలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సైన్యంలో చేరాలని ఒకరు, సాఫ్ట్వేర్ కొలువు సంపాదించాలని మరొకరు చేసినటువంటి ప్రయత్నాలు విఫలం కావడంతో తీవ్ర మనస్తాపాన్ని చెంది ఇద్దరు యువకులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కాషాయపల్లి వార్డుకు చెందినటువంటి గొస్కుల బాబు, అదేవిధంగా ఇంకొక అతను వచ్చేసి మనకు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ఇంకొక వ్యక్తి కూడా మనకు, ఇతను ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వేణుగోపాల్ అనేటువంటి పర్సన్ కూడా ఇక్కడ చనిపోయినట్లుగా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఉద్యోగాలు రాలేదని, అదేవిధంగా వాటికి సంబంధించి సక్సెస్ కాలేదని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా కొన్ని నోటిఫికేషన్స్ గురించి అయితే ఇచ్చారు. ఆల్రెడీ మీకు ఈ ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో వీటికి సంబంధించి మీకు బీఈ బీటెక్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఐఐటి ఖరగ్పూర్ 40 జూనియర్ అసిస్టెంట్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇక్కడ శాలరీ కూడా ఇచ్చారు, దాదాపు 21,000 నుంచి 69,000 వరకు శాలరీ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో నేను మార్నింగ్ అయితే వీడియో చేయలేకపోయాను, కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో దీనిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఈ జాబ్ మేళకు అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖమ్మం నియర్ బై ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళండి, చాలా మంచి ఆపర్చునిటీ. కాకపోతే ఇవన్నీ ప్రైవేట్ ఉద్యోగాలు అయినప్పటికీ చాలా మంచి శాలరీ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, కనుక ప్రతి ఒక్కరు వీటికి అటెండ్ కాండి. సో ఈరోజు నేను అనకాడమీలో ఎటువంటి టెస్ట్లు అయితే కండక్ట్ చేయలేదు, కొంతమంది మెసేజ్ చేశారు. సో రేపటి నుంచి ఉంటాయి, రేపు ఉదయం 11 గంటలకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు, 6 గంటలకు, అదేవిధంగా ఈవినింగ్ 8 గంటలకు, ఈవెన్ 3-4 టెస్ట్లు అయితే రేపు కండక్ట్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అనకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తిరుపతి దొమ్మటన్ సెట్ చేసి నన్ను ఫాలో కండి. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ మీరు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే పొందుతారు. నేను చాలా అనేక టెస్ట్లు అయితే ఇప్పటివరకు కండక్ట్ చేశాను, ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, పాలిటిక్స్ సంబంధించి, వాటన్నిటిని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వాటికి సంబంధించి సెట్ చేసి ఫాలో కండి. సో ఇది ఈ వీడియో వచ్చిన జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.